వల్చర్స్ రాబందులు ఎకో సిస్టమ్ క్లియన్సింగ్లో కీ రోల్ ప్లే చేస్తాయి మేజర్గా గా యాక్ట్ చేస్తుంటాయి అనమాట హ్యూమన్ క్యారెక్టర్స్ ఎనిమల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా అవి తింటూ మన ఎకో సిస్టమ్ లో ఒక కీ రోల్ ప్లే చేస్తుంటాయి మీకు తెలుసా పార్సీస్కి కల్చరల్ గా వల్చర్స్ చాలా ఇంపార్టెంట్ రాబందులు చాలా ఇంపార్టెంట్ పార్సీస్ చనిపోయిన తర్వాత శవాలు డెడ్ బాడీస్ వాళ్ళు కాల్చరు లేదా సమాధి చేయరు టవర్స్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పి ఒక ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీ అక్కడే వదిలేస్తారు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ డెడ్ బాడీ అనేది కూడా న్యాచురల్గా ప్రపంచానికి నేచర్లో కలిసిపోవాలి దానికి ఉపయోగపడాలని చెప్పి వల్చర్స్ వచ్చి ఆ డెడ్ బాడీస్ని తినాలన్నమాట అప్పుడే న్యాచురల్గా అవి డీకంపోజ్ లెక్క ఇది వాళ్ళ ఆచారం అయితే ఈ ఆచారంలో చూస్తే డెడ్ బాడీస్ అక్కడ వాళ్ళు పెడుతున్నారు కానీ వల్చర్స్ రావట్లా ఇప్పుడు న్యూస్లో ఉంది ఏషియన్ కింగ్ వల్చర్ దాన్నే రెడ్ హెడెడ్ వల్చర్ అని కూడా ఉంటాం ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ ప్రాంతంలో ఈ ఏషియన్ కింగ్ వల్చర్స్ కోసం ఫస్ట్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ప్రారంభించారు ఏషియన్ కింగ్ వల్చర్స్ని కాపాడటం కోసం వాటి సంఖ్య పెంచడం కోసం ఉత్తరప్రదేశ్లోని ఈ సెంటర్కి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని చెప్పి పేరు పెట్టారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వల్చర్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది ఈ కన్జర్వేషన్ సెంటర్ వల్చర్లో ఉన్న విశిష్టత ఏంటంటే వల్చర్స్ తమ ఎంటైర్ లైఫ్లో ఒకటే లైఫ్ పార్ట్నర్ చూజ్ చేసుకుంటే సంవత్సరానికి ఫీమేల్ వల్చర్ ఒకటే అగ్ని లేచేస్తే అసలు ఏషియన్ కింగ్ వల్చర్స్ యొక్క సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది భారతదేశంలో వల్చర్స్ నెంబర్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి దానికి ప్రధానమైన కారణం ఒకప్పుడు బాగా న్యూస్లో ఉన్న కారణం డిక్లోఫినాక్ ఈ డిక్లోఫినాక్ అనేది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అనమాట ఈ డిక్లోఫినాక్ అనేది రకరకాల క్యాటిల్కి ఆవులకి గేదెలకి రకరకాల క్యాటిల్కి వాడతాం ఇవి చనిపోయిన తర్వాత ఈ క్యాటిల్ చనిపోయిన తర్వాత వల్చర్స్ ఈ క్యాటిల్ తిన్నప్పుడు ఈ జీవచరాలను తిన్నప్పుడు వాటి డెడ్ బాడీస్ని తిన్నప్పుడు ఆటోమేటిక్గా వల్చర్స్ శరీరంలో ఈ డిక్లోఫినాక్ వెళ్తుంది దానివల్ల డిక్లోఫినాక్ పాయిజన్ అవ్వటం వల్ల వల్చర్స్ చనిపోతున్నాయి భారతదేశంలో లాంగ్ బిల్డ్ వల్చర్స్ మరియు వైట్ బ్యాక్డ్ వల్చర్స్ కన్జర్వేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేశారు భారతదేశంలో తొమ్మిది రకాల వల్చర్స్ ఉన్నాయి అన్ని వల్చర్స్ క్రిటికల్ ఎన్డేంజర్ కాదు పర్టికులర్గా ఏషియన్ కింగ్ వల్చర్స్ అనేవి క్రిటికల్లీ ఎంటైన్ చే దానిలో ఉన్నాయన్నమాట వాటి ప్రొటెక్షన్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పి ఈ జటాయు ప్రొటెక్షన్ అండ్ బ్రీడింగ్ సెంటర్లో ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేశారు దాన్ని ఒక పెయిర్ ఆఫ్ వల్చర్స్ పెట్టి దాన్ని బ్రీడింగ్ చేసి ఆ ఎగ్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట ఒకసారి బ్రీడింగ్ అయిపోయిన తర్వాత వదిలేస్తారు ఫీమేల్ నేచురల్ ఎన్విరాన్మెంట్లో కూడా వదిలేస్తారనమాట భారతదేశంలో హర్యానా మధ్యప్రదేశ్ అస్సాం వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో కూడా రకరకాల వెరైటీస్ ఆఫ్ వల్చర్ కన్జర్వేషన్ సెంటర్స్ ఉన్నాయి